నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా ప్రజల నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా తంపళ్లపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పేటీఎం మండలం మరియు బి కొత్తపేట మండలం ప్రజల వైసీపీ నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం చేపట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పేటీఎం బి కొత్తపేట మండలాల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు. డైరీ ఉంది కదా హెచ్ఎల్ డైరీ లైవ్ నమస్తే నా పెద్దప్ప దగ్గర పో పెద్దప్ప తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం బిక్కువోల్లో ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రజల్లో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి నేటితో 3 సంవత్సరాలు ఆయన సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున మనం బిక్కువోలు గ్రామంలో గ్రామ పెద్దలు శ్రీ చంగా వీర వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమం మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. చాలా సంతోషం. ఇచ్చేదనంటే భారతదేశంలో ముఖ్యంగా బీసీ ఎస్సీలకు మేలు చేకూర్చే పథకాలు ప్రవేశపెట్టింది. ఆ రోజున అంబేద్కర్ గారు సూచించిన విధంగా మరి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడానికి సిద్ధమైన మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే ప్రారంభించారో
నాయకులు వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళంతా కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పార్టీలు కూడా సంబంధం లేదు. వాళ్ళు తెలుగుదేశమా వైఎస్ఆరా కాంగ్రెస్ బీజేపీ అన్నది చూడటం లేదు. అర్హత పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది జరుగుతుంది. గతంలో మీరు చూసే ఉంటారు, మీకు అందరికీ కూడా గుర్తుంది, తెలుగుదేశం హయాం అయితే ఒక పెన్షన్ రావాలన్నా ఒక ఆఖరికి గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సహాయం కావాలన్నా కూడా వాళ్ళని బతిమాలుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీ గ్రామంలోనే చూడండి, చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ రోజున గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ల ముందు ఏమైతే ఆయన ప్రకటించారో, ముఖ్యంగా నవరత్నాలు అనే పథకాలు మరి ఆయన ప్రకటించడం జరిగింది, అవన్నీ కూడా 90% ఆయన అమలుపరచడం జరిగింది. ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు చివరి సంవత్సరంలోనే ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మొదటి సంవత్సరంలోనే అమలుపరచడానికి నడుమిగించారు. ఆల్మోస్ట్ 90% అన్నీ కూడా మరి నెరవేర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతోటి పేద ప్రజలను ఆదుకుంటారంటే ఎటువంటి సందేహం లేదు. ఆయన చేపట్టిన పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున అనపర్తి నియోజకవర్గం బెక్కోలు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి వివిధ వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ నవరత్నాలు పథకాల గురించి కూడా ప్రజలందరికీ కూడా పాంప్లెట్ల ద్వారా తెలియజేయడమైంది. మిగతా రోజుల్లో కూడా అనపర్తి నియోజకవర్గంలో వివిధ రకాలుగా ఈ కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్టూరులో వ్యవసాయ బిల్లును వ్యతిరేకంగా రైతుల వద్ద నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల స్వీకరణ. పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు తుమ్ముకుంట నర్సారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కోహేడ అక్కన్నపేట మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అట్లే పత్తి వేసుకున్న పరిశాన్ అయిపోతురా నల్లగా పత్తి కొంటలేడు కట్టర్ కార్పొరేషన్ స్టార్ట్ అయిందా సెంటర్ ఈ పడ్డాక వాడి గురించి ఆలోచిస్తున్నాడు నీ దగ్గర ఓట్లు లేవు కాబట్టి నీకేం పైసలు ఇవ్వాలి హైదరాబాద్ ఓట్లు కాబట్టి 10,000 ఇస్తాడు హైదరాబాద్ 10,000 ఇస్తున్నా ఇంటికి నీకేమని ఇచ్చిండా నీ ఓట్లు లేవు మరి ఓట్లు భయపెట్టిస్తున్నారు ఇప్పుడు అయ్యా అని అంద ఓటేస్తాను నౌకరి కుటుంబం మొత్తం మారదా చదువు నడిచిన పాపం రోడ్ మీద తిరుగుతాడు సన్న బట్టలు తెచ్చిన ముఖ్యమంత్రి గారు వేసుకోమన్నారు ఇది ఎకరా మళ్ళా ఫోను ఇదిగుంటే ఎకరానికి క్వింటాల్కి 2,500 ఇవ్వండి డిమాండ్ చేయాలి పత్తి తడిసిపోయింది పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలే కాలే ఇవేమో రాష్ట్ర విషయాలు ఈ కేంద్రంలో బీజేపీ బాంబే కోసం చట్టం తెచ్చినా ఎందుకు కావాలంటే అమౌంట్ ఉండు ధరను నేను మద్దతు ధరలు నిర్ణయించాను మద్దతు ధరలు వాళ్ళిష్టం కొనుక్కోవడం ఇష్టం లక్ష రూపాయలు రుణమాఫీ చేయవు తడిసిపోయి మొత్తం ఏం చేస్తున్నాం సంతకాల సేకరణ చేస్తున్నాం నిధులు బలవంతాలే ఎవరైతే మా డిమాండ్లకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి కలవటండి అప్పేయాలని కుట్ర ఇది కొంచెం మనం లెంక జరుగుతుంది సంబంధించిన వ్యతిరేక విధానాలు మరి ఇస్తామని చెప్పి భయపెట్టించి ఇవాళ సన్న బియ్యం పక్షాన ఇవాళ కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన వ్యవసాయ బిల్లుల సందర్భంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఈ బిల్లులకు రైతులకు ఉరితాళ్ళు అవుతాయి రైతులు బిల్లు తెచ్చేటప్పుడు ఎంఎస్పీ ధర అనేటువంటి ఒక బెంచ్ మార్క్ ఉంచామని చెప్తే నిర్బంధంగా ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చింది దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ జరుగుతోంది అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా రైతులను కోరుతా ఉన్నాం గతంలో బీఎస్ఎన్ఎల్ ఫోన్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు జియో ఫోన్ ఎట్లా వచ్చిందో ఇవాళ రేపు పొద్దున కూడా మనం చిన్న చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి మొత్తం కార్పొరేట్ ఫార్మింగ్ పేరు మీద ఆదాని అంబానీలు కప్పేపేటువంటి ఒక కుట్ర జరుగుతోంది కాబట్టి రైతులు దీన్ని దయచేసి గమనించండి దేశంలో చైతన్యవంతమైన రైతులున్న పంజాబ్ హర్యానాలలో ఏ విధంగా అలరి జరుగుతుందో గమనించి ఈ సంతకాల సేకరణ లోపల ప్రతి రైతు భాగస్వామికమని కోరుతూ ఈ బిల్లును ఉపసంహరించుకోమని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న వేసుకోకండి సన్నధాన్యం వరేయండి పత్తి వేయమని చెప్పినారు ఇలా సన్నధాన్యం మార్కెట్లోకి వస్తూ ఉంటుంటే అది కూడా దొడ్డు వరకు దానితో సమానమైన ధర చెప్తా ఉన్నాడు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన 2,500 క్వింటాలతో కొనాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా తడిసిన పత్తిని కొనమని డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటుగా నువ్వు 100,000 రూపాయల హామీ ఏమైందని అడుగుతా ఉన్నాం ఇలా హైదరాబాద్ లో ఎన్నికలున్నాయని 10,000 ఇస్తున్నావు ఇక్కడ తడిసిన ధాన్యాన్ని ఎందుకు అంచనా వేస్తున్నావు అని అడుగుతూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా గవర్నర్కి ఇచ్చేటువంటి దానిలో సంతకాల సేకరణ చేపడతా ఉన్నాం అందులో ఇందులో రెండు సంతకాలు తప్పక చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి వ్యవసాయ వ్యతిరేక విధానాల పట్ల మీ మద్దతును మాకు తెలియజేయండి కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ ఆ విధంగా రైతులకు అండగా ఉన్నాం ఇలా దేశంలో రైతు రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం నడవదని తెలిసి కూడా
ఈ రెండు ప్రభుత్వాల విధానాలు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలి మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మొత్తం ప్రతి నాయకుడు భాగస్వామి అయితే ఉన్నాడు అందరూ కూడా ఇంకా భాగస్వాములు కాని వాళ్ళు ప్రతి కార్యకర్త నా బాధ్యతగా సంతకాలు చేయించాలని చెప్పి కార్యక్రమ భాగస్వాములు కమ్మని సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహక కోఆర్డినేటర్ స్టేట్ కోఆర్డినేటర్ గా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడసాల గ్రామంలో పత్తి చేను నుండి పత్తి స్వీకరించే యంత్రాలను క్షేత్ర ప్రదర్శన మరియు వితరణ ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ జిల్లా కలెక్టర్ శశాంక పాల్గొన్నారు నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ ద్వారా అగ్రో సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో మొదటి దశలో ప్రయోగాత్మకంగా 10 మంది రైతులు పత్తి చేను నుండి ప్రతి స్వీకరించే యంత్రాలను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పంపిణీ చేశారు వినోద్ కుమార్ మాట్లాడుతూ మనకు ఈ యంత్రాల వానాకాలంలో వరి అన్నది మనము 3,04,000 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయడం జరిగింది మన సెంటర్ల ద్వారా మెట్రిక్ టన్నులను మనము కొనుగోలు చేయడం జరిగింది ఈ వానాకాలంలో దాదాపు 4.5 లక్షల మెట్రిక్ టన్నులను మనం కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది పత్తి విషయంలో కూడా 60,000 ఎకరాలలో ఉన్నది దాదాపు 100,000 ఎకరాలలో సాగు చేయడం జరిగింది ప్రతి సీజన్లో ప్రతి సంవత్సరం కూడా మనకు సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల నిర్ణయాలతోటి సాగు విధానంతోటి సాగునీరు అందించే క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంటకు కూడా విస్తీర్ణం విపరీతంగా పెరుగుతున్న మరి ఎట్లయితే వరి సాగు విషయంలో ప్రతిది కూడా యంత్రంతో ముడిపడి ఈరోజు మనము లాభాల వైపు అడుగులేస్తున్నాము పత్తి సాగు విషయంలో కూడా మనము ఆ ఖర్చుని తగ్గించుకుంటూ మనము ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారము ఏ విధంగా మార్కెట్ మనకు అధిక ధర రావాలి అంటే ఏ రకమైన నాణ్యమైన పత్తిని అందించాలి మార్కెట్కి అనుకూలమైన పత్తి ఎట్లా అందించాలి అన్న ఉద్దేశంలోనే ఈ ప్రయోగాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి సైదాపూర్ మండల రైతులు ముఖ్యంగా గొడిశాల గ్రామ రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని చెప్పేసి అట్లాగే చాలామంది రైతులు ఇచ్చిన సూచనల మేరకే యంత్రానికి సంబంధించిన మార్పులు చేర్పులు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రకమైన ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు దీంతో వచ్చే లాభం ఏం లేదు అని చెప్పి కొట్టిపారేసే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే మన శాస్త్ర సాంకేతిక రంగం విషయంలోనే ఆలోచిస్తే ఎక్కడి నుంచి మనం ఎక్కడికి చేరుకున్నాము అన్న విషయం మనందరికీ కూడా తెలుసు కాబట్టి పత్తి సాగులో కూడా నూతన ఆవిష్కరణలను మీ అందరు కూడా ప్రోత్సహిస్తారని చెప్పేసి భావిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి వేదిక అయిన సైదాపూర్ మండలానికి అట్లాగే గొడిశాల గ్రామ ప్రజలకి రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యంత్రాలన్నవి మనతో పాటు పక్క జిల్లాలలో కూడా ఇవ్వాలని చెప్పేసి శ్రీ వినోద్ కుమార్ గారు భావించడం జరిగింది కేవలం రైతుకు లాభం పెరగాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వీటిని తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులు ఆ ప్రయత్నాన్ని ఆహ్వానిస్తారని చెప్పేసి మీ సూచనలు సలహాలు కూడా ఇస్తారని చెప్పేసి భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఇది ఇప్పుడు నాకు తెలిసి మీరు అందరికి కొత్తగా శాంక్షన్ కాబట్టి ఆలోచన చేసిన మంచిగా
తెలంగాణ రాష్ట్రం గురించి వెళ్ళి డెవలప్మెంట్ గురించి వెళ్ళి నాకంటే ఎక్కువ మీకు తెలుసు. రోజు పత్రికలు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు. కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం, నీళ్ల సమస్య పరిష్కారం చేసుకున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల కూడా పేద వర్గాలకి మరి పెన్షన్ల రూపంలో కానీ స్త్రీలకి తమ హక్కులు కాపాడడానికి అది కానీ విద్య లోపల కూడా మంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 5 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సీట్ కోసం ఎవడు అడగలే అడగకపోయేది. ఇవాళ హాస్టల్ పట్ల డిమాండ్ ఎంత పెరిగిందో నాకంటే మీకు అందరికీ కూడా తెలుసు. వెల్ఫేర్ హాస్టల్స్, తర్వాత అదేవిధంగా మైనారిటీ హాస్టల్స్, మంచి విద్యను మంచి భోజనము ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తుందంటే ప్రభుత్వము మీ దయాదాక్షిణాల వల్లనే. మీరు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. రానున్న రోజుల్లోపట కూడా ఇంకా చాలా సమస్యలు పరిష్కారం కోసం ఆలోచన చేస్తున్నాం. ఇంకా చదువు పైన, విద్య, వైద్యం ఈ రెండింటి పైన కూడా మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు. రానున్న రోజుల్లోపట తెలంగాణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లోపట ప్రజలు ఇబ్బంది పడని జీవితాన్ని గడపాలని చెప్పే ఆలోచనతోనే మనం తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఇవన్నీ మనం ముందుకెళ్తున్న సందర్భంలో పట పత్తి రైతులు తప్పనిసరిగా పత్తి డిమాండ్ ఉంటుంది. ఎంత ఉంటుంది, ప్రపంచ మార్కెట్ ఎట్లా పోతున్నది అని కూడా ఆలోచన చేసి నియంత్రణ సాగు కావాలని చెప్తున్నాం. ఎక్కడెక్కడ ఏం వేయాలి, ఏ భూమిలో ఏదేయాలి, ఏ భూమి యొక్క దాని బలం ఏది ఉన్నది, అవన్నీ కూడా రానున్న రోజుల్లో పట ఆలోచన చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు ఇలా పట్టా పాస్బుక్లు, ధరణి పోర్టల్, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు. ఎక్కడైనా ఊరన్నంగా పంచాయతీలు ఉంటాయి, అన్నదమ్ముల పంచాయతీలు ఉంటాయి, పాలి పంచాయతీలు ఉంటాయి. అమ్ముడు ఏది తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకో, తెలకాదాల మీద రాసుకుంటాం. శశాంక్ గారు ఎకరా భోగంగా నేను మంచుకోడైతే నా కొడుకు ఎందుకు మంచుకుండాలి, నా మనవడు ఎందుకు మంచుకుండాలి? కాబట్టి ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ చేసుకోరు. సర్కారు కంటే గా పైసలు మీకు ఖరబైనాయా? 10 లక్షలకి 20 లక్షలు ఎకరం కొట్టోళ్ళకి మళ్ళా అది కొంటారు సార్, ఇది మంచిది కాదు. ఇలాంటి పెద్ద మనుషులు చెప్పాలి, రిజిస్ట్రేషన్ చేసుకోండి కంపల్సరీ. చేసుకుంటేనే పట్టాదారు పాస్బుక్లో పేర్లు ఎక్కుతాయి. ఈ ధరణి పోర్టల్ చివరిగా ముగించే ముందు మేము ప్లానింగ్ డిపార్ట్మెంట్ తరఫున ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. ప్రతి భూమి సర్వే నెంబరు ఓ మిల్లీమీటర్ల 5 మిల్లీ గింతంత, ఈసమంతా కూడా కాదు, గింతంత తేడాతోనే లెక్కలు చేయబోతున్నాం. మొత్తం ప్రతి సర్వే నెంబరు చెయ్యబోతున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా దీని మీద మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు సీరియస్గా ఆలోచన చేస్తున్నారు. నేను దాని మీద ఆలోచన చేస్తాను. మన ఒక మీటింగ్ అయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి సర్వే నెంబరు ఇవాళ గూగుల్తోని మీరు సారీ సెటిలైట్స్తోని ఇస్రో స్పేస్ ఆర్గనైజేషన్తోని 3D సినిమాలు కొంతమంది చూసినట్టు వెళ్తారు. దాన్ని ప్లాన్ చేసేస్తున్నాం. ఎవరు ఎవరు ఏ నెంబర్ ఎక్కడ కిందికి అవన్నీ ప్లాన్ వచ్చిన తర్వాత మన ఊళ్ళకి వచ్చి నాటిపోతారు. ఇంకా ఎందుకంటలాగా నాది నువ్వు ఉండదు సార్. మీరు చెప్పండి సార్, సాటిలైట్ న్యూస్ పేపర్. కాబట్టి మిత్రులారా, అంత శాస్త్ర విజ్ఞానాన్ని మనం ఆకలింపు చేసుకోబోతున్నాం మన రాష్ట్ర ప్రభుత్వము. ఈరోజు మన కలెక్టర్ గారు, MD రాములు అగ్రోస్ గారు, వారి సిబ్బంది మొత్తం, వ్యవసాయ శాఖ సిబ్బంది గారు అందరు కూడా మమ్మల్ని పిలిపించి మరి మా ద్వారా ఇది లాంచ్ చేయించారు. ఇది డెమాన్స్ట్రేషన్. ఈరోజు 10 మందికి ఇస్తారు. మరి ఆ సోదరమణి వైద్య గారు ఆఫీసరు, వారు వారి సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ ఉండాలి. మంచిగా టైం ఫిక్స్ చేసుకోండి. ఎప్పుడో అప్పుడు కలెక్టర్ గారు మరి మరి రాష్ట్రానికి పంపిస్తే మరి అగ్రోస్ చైర్మన్ రాములు గారు, నేను ఇవన్నీ ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి దీన్ని రానున్న రోజుల్లో పట ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో కూడా మేము ఆలోచన చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మీ గ్రామంలో, యావత్ తెలంగాణలో మొదటిగా మీ గ్రామంలో దీన్ని లాంచ్ చేసినాం. కాబట్టి ఒక డెమాన్స్ట్రేషన్. మరి అల్టిమేట్లీ ఐ థ్యాంక్ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, స్పాన్సర్ చేశారు మనకి, కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఓలాల రాజు ఓలాల స్వామి దాసరి మల్లేశం నెక్స్ట్.
పోర్సన్ సంపత్రావు గారు నవాన్ల రాజు గారు నవాన్ల గాజర్ల పోచయ్య గాజర్ల పోచయ్య గారు వినోదన్న గారు మొన్న ఫోన్ చేసి చెప్పడం జరిగింది మనకు పత్తి ఏరే మిషన్ మనకు వచ్చింది ఆ డెమో అమ్మటం బాగుంటుందంటే అక్కడ పెడదామని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే కలెక్టర్ గారు కూడా దాని యొక్క స్పందన చేసి ఇమీడియట్గా నాకు ఫోన్ చేసి సైదాపూర్ మండలం పెడితే బాగుంటుందని చెప్పి వారు కూడా చెప్పడం జరగానే మరి వెంటనే వారి ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ అందరు కూడా వ్యవసాయ అధికారులు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేద్దామని చెప్పి మరి వెంటనే మన గౌరవ మన వినోదన్న గారికి వైస్ చైర్మన్ గారికి చెప్పడం జరిగింది మరి వారి ఇక్కడ ప్రోగ్రాం ఈరోజు మనం తీసుకుందాం డెమో కూడా చూస్తాం ఏ విధంగా మనకు పత్తి పికింగ్ అవుతుందని చెప్పి చూస్తాం అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం వ్యవసాయం బాగానే చేస్తాం కానీ ఖర్చు కూడా బాగానే పెడతాం ఖర్చు బాగా పెడతాం కాబట్టి మనం మిగులు తక్కువ మిగులుతుంది ప్రత్యేకంగా పత్తి ఏరుడు అనేది ఇవాళ రేపు లేబర్ ఖర్చు ఎక్కువైపోతున్నారు మరి ఆ లేబర్ ఖర్చు తక్కువ చేసుకోవాలి అనుకుంటే ఒక యంత్రాంగం అవసరం ఉండదు అటువంటి యంత్రాంగం ఇవాళ మన దగ్గరికి పికింగ్ మిషన్ వచ్చింది కాబట్టి తప్పకుండా ఇది రైతులందరూ కూడా లాభసాటిగా ఉంటుందని చెప్పి ఒక డెమో ఇక్కడ చేస్తానికి అదేవిధంగా డెమో మిషన్స్ కూడా కొన్ని ఇక్కడ ఇస్తానికి మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా డిఏఓ గారు ప్రత్యేకంగా మన మన వైస్ చైర్మన్ ప్లానింగ్ కమిటీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ తీసుకోవడం జరిగింది దీని తర్వాత అది ఏ విధంగా పనిచేస్తుంది రైతులకు లాభసాటుందా లేదా నిజంగానే అది మనకు లాభమవుతుందా అంటే ఇంకా మిగతా అన్ని కూడా మన ఎండీ గారు ఆగ్రో ఎండీ గారు దాన్ని ముందు ముందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా రైతులకి అతి తక్కువ ధరలో ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా గొడిచాల గ్రామస్తుల అందరికీ కూడా ఈ కార్యక్రమం ఇంత మంచిగా మీరు ముందుకొచ్చి చేస్తారని ముందుకొచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు తీసుకెళ్దామనే ఉద్దేశంతో మన జిల్లాకి కేటాయించారు ఎన్ఎఫ్ఎల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఇది రైతులకి ఫస్ట్ ఏదన్నా మనం ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు 2010లో కూడా ఇది తయారైంది. నేను 2010లో నోవా కాటన్ పికర్స్ చూశాను కానీ ఇందుకు కాదు అప్పుడు కొద్దిగా ప్రాచుర్యంలో రాలేదు. నిన్న చూసి నేనే డెమో ఒక కాటన్ ఫీల్డ్లో చేశాను. డెమో నాట్ కూడా సాటిస్ఫై అనిపించింది. ఇవాళ వచ్చి మా ఏఈఓతో నేర్పించాను అంటే చాలా ఈజీ. ఒక కాటన్ పికర్ అనేది ఎటువంటి ఏ రైతు కూడా చదువుకొని ఏమీ పరిజ్ఞానం లేని రైతు కూడా డైరెక్ట్గా దాన్ని తీసుకొని మిషన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి చేసుకోవచ్చు. అంత ఫార్మర్స్ సెలెక్షన్ చేయడం జరిగింది సార్ ప్రజాప్రతినిధి సహకారంతో. డెఫినెట్గా పని పనితీరు పరిశీలించిన తర్వాత డెఫినెట్గా ఇది నేను ఎందుకు మనం ఏం చేయాలంటే ఈ ఎఫెక్టివ్ నార్మ్స్ అనేది కంపల్సరీ పాటిస్తే మనమేమనుకుంటామంటే ఏం కావాలి ఎట్లా తీసుకెళ్ళినా మనకి పోద్ది మార్కెట్కి పోద్ది అంటే మీరు అందరూ వచ్చే ఫామ్ ఎక్నేషన్ తోటి డెఫినెట్గా ఈ వ్యవసాయ యంత్రికలతో లాభం పొందుతారని ఆశిస్తున్నాం. ఇటు మంచి అవకాశాన్ని మాకు కల్పించిన మన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా మన ఆగ్రోస్ ఎండి గారికి అదేవిధంగా కంపెనీ రిప్రజెంటేటివ్స్కి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మాకు ఫాలో అప్ చేస్తూ గైడెన్స్ ఇది. మనం వ్యవసాయం చేస్తుంటే కూలీలు దొరకలేరు. ఈరోజు అధునాతన పరికరాలను తీసుకురావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఇలా పత్తి తీసే యంత్రాన్ని మన మండలంలో మనకి గొడిచాల గ్రామంలో తీసుకొచ్చిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మరియు ఎమ్మెల్యే గారికి మరియు ఆగ్రోస్ ఎండి గారికి మా ప్రత్యేక కృతజ్ఞత తెలుసుకున్నాను. అదే రకంగా అందరూ కూడా మన రైతులందరూ కూడా ఈ యంత్రాన్ని డెమో ద్వారా చూసి తప్పకుండా ఉపయోగించుకొని లాభసాటిగా ముందుకెళ్ళాలని చెప్పి రైతాంగాన్ని కోరుకుంటూ ఉపయోగిస్తున్నాను. కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి కూడా వ్యవసాయ పరంగా చాలా సాంకేతికంగా పండిస్తున్నటువంటి రైతులు అర్థగా రైతులు చాలామంది ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నూతన రాజానగరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజల కోసం పాదయాత్ర చేపట్టిన 3 సంవత్సరాలు గడిచిన సందర్బంగా ఆయన చేసిన పాదయాత్రకు గుర్తుగా పాటు పాదయాత్ర చేయనున్నారు. అందులో భాగంగా కోరుకొండ గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యులు మరియు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జక్కంపూడి రాజాబాబు కోరుకొండ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద నుండి కాపవరం జంక్షన్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుకొండ గ్రామ ప్రజలు మండల కన్వీనర్ ఉల్లి బుచ్చిబాబు కరి నాగేశ్వరరావు నక్క రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు
నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా ప్రజల నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా తంపళ్లపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పేటీఎం మండలం మరియు బి కొత్తపేట మండలం ప్రజల వైసీపీ నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం చేపట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పేటీఎం బి కొత్తపేట మండలాల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు. డైరీ ఉంది కదా హెచ్ఎల్ డైరీ కాదు లైవ్ నమస్తే. పెద్దప్ప దగ్గర పో పెద్దప్ప.